రాష్ట్రంలో కేసీఆర్ హిట్లర్లా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు కాంగ్రెస్ నేత సర్వే సత్యనారాయణ. మందకృష్ణను జైల్లో పెట్టడం అప్రజాస్వామికమని అన్నారాయన. చెంచల్గూడ జైల్లో మందకృష్ణను పరామర్శించారాయన. రాష్ట్రంలో జరుగుతున్న అరాచకాలపై గవర్నర్కు ఫిర్యాదు చేసేందుకు వెళ్తే కేసీఆర్కు మద్దతు ఇవ్వమనటం అప్రజాస్వామికమంటూ మండిపడ్డారు. త్వరలోనే ఎస్సీ వర్గీకరణపై కాంగ్రెస్ కార్యాచరణ ప్రకటిస్తుందని చెప్పారు సర్వే. అంత డిసిప్లిన్ గా ఉన్నారు ఈ మాదిగలు, వీళ్ళకి ఆ క్రమశిక్షణ ఉంది, ఆ పట్టుదల ఉన్నదని అనౌన్స్ చేసిపోయి తప్పకుండా చేస్తాం, మేము ఇస్తాం, కేటగరైజేషన్ చేస్తాం, బిల్ ప్రవేశపెడతాం అన్నాడు. ఆయన ఈనాడు ఉపరాష్ట్రపతి అయిపోయాడు. ఏదేమైనా ప్రైమ్ మినిస్టర్ ఆల్ పార్టీ డెలిగేషన్ రమ్మని పిలిచిండు, ఢిల్లీకి అపాయింట్మెంట్ ఇచ్చిండు, డేట్ ఇచ్చిండు, కానీ ఈ ముఖ్యమంత్రి అది కానియలేదు, ఆ అపాయింట్మెంట్ని క్యాన్సిల్ చేయించాడు. మాదిగల వ్యతిరేకివి కాబట్టి నువ్వు క్యాన్సిల్ చేసినావు. డిప్యూటీ సీఎం నువ్వు, మాదిగోని నువ్వు గంజిలీగా తీసుపడేసినట్టు బర్తరఫ్ చేసినావు. తర్వాత ఎవరినన్నా మాదిగని తీసుకున్నావా నీ క్యాబినెట్లో? పోనీ ఎవరినన్నా మాల సోదరుని తీసుకున్నావా? నీ క్యాబినెట్లో మాల లేడు, మాదిగ లేడు. అంటే దళితుగా వ్యతిరేకివి అన్న ముద్రపడి. దానికి తోడు ఇప్పుడు ఈ గవర్నర్, మేము గవర్నర్ దగ్గరికి నిన్న డెలిగేషన్ తీసుకపోతే ఒక హెడ్ మాస్టర్ కదా స్టూడెంట్స్ను బెత్తం తీసుకొని బెదిరించినట్టు మా పీసీసీ ప్రెసిడెంట్ను, మా సిఎల్పి లీడర్ను, మా ఎల్ఓబిని, ఇక మేము మాజీ మంత్రులము, మాజీ ఎంపీలము, ఎమ్మెల్యేలు ఇప్పుడు ఉన్నామా, అందరూ పోతే మా మీదనే ఫైర్ అయ్యిండే. అంటే కేవలం టీఆర్ఎస్ కార్యకర్తలాగా టీఆర్ఎస్కు పత్తాసు పలుకుతూ వాళ్ళ వకాలత్తి పుచ్చుకున్నాడు, వాళ్ళ గురించి మాట్లాడుతూ ముఖ్యమంత్రిని ఏమనుకుండ్రి, ముఖ్యమంత్రి కొడుకు గురించి ఎందుకు అంటున్నారు మీరు? ఇసుక మాఫియా అని మీరు ఎందుకు అంటారు? అనొద్దు అంటాడు. ఇసుక లారి కింద రావాలే, ఇటుక లారి కింద తచ్చింది అంటాడు. అదే మనిషి ప్రాణం పోయింది, ఏ లారి కింద చస్తేంది? నువ్వు న్యాయం చేయి, ధర్మం చేయి. నువ్వు రాష్ట్రపతికి తండ్రిలాగా, ఈ రాష్ట్ర బిడ్డలందరినీ నీ బిడ్డల్లాగా చూడు, పరిపాలన సజావుగా చేయమని చెప్పు ఈ ముఖ్యమంత్రికి, నియంతలాగా ప్రవర్తించొద్దని చెప్పు అని మేము అడిగినందుకు ఈయన ఒక నియంతలాగానే ప్రవర్తించింది, ఈయన ఒక దళిత వ్యతిరేకిలాగానే ప్రవర్తించింది, గవర్నర్ కూడా అట్లానే ప్రవర్తిస్తే ఇంకా మాకు దిక్కేవాడు ఈ దేశంలో. కాబట్టి ఇప్పుడు మేము మళ్ళీ కార్యాచరణ రూపొందించబోతున్నాం. అరెస్ట్ చేసి జైల్లో తోసేసినంత మాత్రాన ఇంకా అయిపోయింది, ఎవడేం చేయలేడని అనుకోద్దు. ఈ రాష్ట్రంలో ఉన్న కోటి మంది మాదిగలు మందకృష్ణ మాదిగలు అవుతారు. ఈ ఉద్యమం కొనసాగుతుంటుంది. న్యాయం ధర్మం గురించి పోరాడతాం. కేటగరైజేషన్ మా జన్మ హక్కు, ఇది సాధించి తీరుతాం. ప్రభుత్వాన్ని మెడలు ఉంచుతాం. ఈ ప్రభుత్వం చేస్తే మంచిది, మేము సహకరిస్తాం పార్లమెంట్. మందడం సిఆర్డీఏ కార్యాలయంలో జరిగిన రాజధాని ప్రాంత వాగు ముంపు గ్రామాల ప్రజల అవగాహనా సదస్సు రసాభాసగా మారింది. కొండవీటి వాగు, పాలవాగుల ముంపుపై ప్రజల అభిప్రాయ సేకరణ కోసం సిఆర్డీఏ నియమించిన టాటా కన్సల్టెంట్స్ ఆధ్వర్యంలో సమావేశం జరిగింది. కొన్ని చోట్ల వాగుల్ని ఎందుకు పూర్తి చేస్తున్నారని టాటా కన్సల్టెంట్స్ ప్రతినిధుల్ని నిలదీశారు రైతులు. దీనికి వారి నుంచి సరైన సమాధానం రాలేదు, అలాగే సమావేశంలో చర్చించిన విషయాల్ని మినిట్స్ బుక్ లో రాయలేదు. లేకపోతే వేరే ఇంకొక ఇన్స్పెక్షన్ ప్యానెల్ మూలాలు పెట్టుకుంటామని కానీ, లేదా ఇంకొకళ్ళు సమావేశం ప్రారంభానికి ముందే వాతావరణం వేడెక్కింది. పోలీసు రావటంపై రైతుల నుంచి తీవ్ర అభ్యంతరం వ్యక్తమైంది. తమను ఇబ్బంది పెట్టడానికే పోలీసుల్ని తీసుకువచ్చారని, పోలీసులు వెళ్లే తప్ప సమావేశంలో పాల్గొనేది లేదని స్పష్టం చేశారు రైతులు. దీంతో పోలీసులు అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఎస్ఐని ల్యాండ్ ప్రభుత్వ ల్యాండ్ దున్నుకున్న వాడికి 650 గజాలు. ఒకళ్ళైనా ఆ కృష్ణాయపాలెం మీద వచ్చి గొల్లపూడి బైపాస్ రోడ్ తీసేశారు అంటున్నారు. అక్కడికైతే 5-6 నెంబర్ ప్లాట్కి ఎన్ఓస్ ఈ బ్యాంక్ లోన్ కోసం వెళ్తే అక్కడ కనబడుతుంది ఏవో. అక్కడ వాళ్ళేమో ఆ బైపాస్ రోడ్ తీసేశాం,
మాకు మా పిల్లల కోసం చదువుకోవడానికి, పెళ్లిళ్ళు చేసుకోవడానికి, ఆపరేషన్లు చేసుకోవడానికి మా ఫ్లాట్ల మీద మేము లోన్లు తెచ్చుకోలేకపోతే సమావేశంలో రైతుల ప్రశ్నలకు టాటా కన్సల్టెంట్స్ సరైన సమాధానాలు చెప్పలేకపోయారు. కొండవీటి పాలవాగులను వాటి జోలికి పోవద్దంటూ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఇచ్చిన ఆదేశాలను ఖాతరు చేయకపోవడంపై నిలదీశారు. పలు చోట్ల వాగుల్ని ఎందుకు పూర్తి చేస్తున్నారని ప్రశ్నించారు రైతులు. తమ ప్రశ్నలకు సరైన సమాధానం చెప్పకపోవడంతో పాటు ఆ విషయాలను మినిట్స్ బుక్లో రాయకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు రైతులు. టాటా కన్సల్టెంట్స్ ప్రతినిధుల తీరును తప్పుబట్టారు. దీంతో సమావేశం రసాభాసగా మారింది. తర్వాత సమావేశం నుంచి బయటకు వెళ్లిపోయారు రైతులు. వాళ్ళు ఆ సర్వే నెంబర్ లో సిఆర్డీలో ఇచ్చి పూలింగ్ ఇచ్చి వాళ్ళు గజా తీసుకుంటున్నారు. అసలు ల్యాండ్ లేదు, కృష్ణానదిలో ఉంది ల్యాండ్. ల్యాండ్ కృష్ణలో మునిగిపోయింది మా తాత ముత్తాతలది. మా సర్వే నెంబర్తో సహా తెలుసు, కానీ మా డాక్యుమెంటేషన్ ఏవి లేవు అప్పటి. కానీ ఆ ల్యాండ్స్ ని పూలింగ్ ఇచ్చి ఇక్కడ ఇక్కడ ఏదైతే రాజధానిలో మీరు 1450 గజాలు ఇస్తున్నారో అవి తీసుకుంటున్నారు. మీరు ఎవరు తీసుకుంటున్నారు? రైతులు తీసుకోవట్లేదు, రాజకీయ నాయకులు వాళ్ళు తీసుకుంటున్నారు. కలెక్టర్ దగ్గర నుంచి అవినీతి అందరి దగ్గర ఉందండి, ఎవరి దగ్గర లేదు అంటానికి లేదు, అందరి దగ్గర అవినీతి. సిఆర్డీ ఆఫీస్ లో కూడా అంతే. పార్టీకి 1,00,000 ఇస్తే నేను పూలింగ్ ఇప్పిస్తానని ఒక ఆమె, ఒక ఆమెకి 1,50,000 ఇస్తే ఎకరానికి పూలింగ్ ఇస్తానని ఒక ఆమె, ఒకరు చెప్పారంటే వాళ్ళు 1,50,000 ఇస్తే పూలింగ్ ఇస్తే 1,50,000 ఇస్తామంటే వాళ్ళు ముందుకు వస్తారు. మేము ఇలా మేము ఇప్పిస్తారు రైతులతో మాట్లాడి భయపెట్టి బెదిరించి. ఏంటిదంతా కూర్చోడానికి ప్లేస్ లేదు, ఏమి లేదు. వచ్చారు 100 మంది కూర్చున్నారు. వాళ్ళకి ఏంటంటే మీరు ఏ మీటింగ్ పెట్టినా కానీ 100 మంది కూర్చుంటారు. ప్రెసిడెంట్ మీరు కూర్చోండి కూర్చోండి అంటారు. మీ ఆఫీసర్లు కూర్చోడానికి మీ కుర్చీలు లేవు, రైతులు కూర్చోడానికి లేవు. మీరు పర్టికులర్ గా ఒక ప్లేస్ అనౌన్స్ చేసి పర్టికులర్ గా మేము ఇక్కడ పెడుతున్నాం మీటింగ్, మేము ఇక్కడ కండక్ట్ చేస్తున్నాము, మీ అందరికి ఇబ్బందులు లేకుండా. మాకు టీలు బిస్కెట్లు వద్దు సార్, మా పువ్వులు మేము కాపాడుకోవడానికి వచ్చాము. మీరు రోజుకో ప్రాజెక్ట్ చెప్తారు. ఎన్ఓసీ ఆయన చెప్పాడు, ఎన్ఓసీ తీసుకోవాల్సిన అవసరం ఏంటంటే పట్టాదారు పాస్ పుస్తకం, టైటిల్ డీడ్ ఉంది, అన్ని ఉన్నాయి, డాక్యుమెంట్ ఉంది, అన్ని ఉన్నాయి. మే ఎన్ఓసీ తీసుకోవడం ఏంటండి? రిజిస్టార్ దగ్గర రిజిస్ట్రేషన్ చేయండి. మా భూమి ఆయన రిజిస్ట్రేషన్ చేయకపోవడం ఏంటి? మా భూమిని ఆయనకి రిజిస్ట్రేషన్ చేసే హక్కు ఉంది, చేయాలి. మేము ఎవరికైనా అమ్ముకుంటే పెళ్లిళ్ళు ఉన్నాయి, పేరెంటాలు ఉన్నాయి, ఎన్నో ఉంటాయి, చావులు ఉంటాయి. మేము అమ్ముకోవాలంటే ఎన్ఓసీ కావాలి. ఆ ఎన్ఓసీ వ్యాలిడ్ 3 రోజులు. 3 రోజులు మా రిజిస్ట్రేషన్ కానీ ఆయనకి డబ్బులు కానీ, ఆయనకి కొనుక్కున్న ఏదైతే పర్చేస్ చేసిన ఆయనకి డబ్బులు లేకపోతే ఆ 3 రోజుల్లో మళ్ళీ మేము వెళ్ళి ఎన్ఓసీ తీసుకోవాలి. రిజిస్టార్ ఒప్పుకోడు, 3 డేస్ అయిపోయింది, వ్యాలిడిటీ అయిపోయింది, మీరు మళ్ళీ ఎన్ఓసీ తెచ్చుకోండి. మీరు నవ్వుతూ చక్కగా ఏదో బిస్కెట్ టీ పెట్టి సరదాగా చెప్పేస్తారు సార్. మీ మీటింగ్ నేను 2 అటెండ్ అయ్యాను, మీరు మొన్న నేను తుళ్ళూరులో కూడా అటెండ్ అయ్యాను. చాలా చక్కగా సింపుల్ గా చెప్పేస్తారు మీరు, నానా ఇది నానా ఇలా చుక్కలు చూపించేస్తారు మాకు. అక్కడ ఏం ఉండదు, ఒక ఇల్లు పోయిన ఒక ఇల్లు ఇప్పించండి మీరు. మీ జీవితంలో మీరు సిఆర్డీలకు పనిచేయాలి. కాంగ్రెస్ పార్టీ అంటేనే ఒక చిల్లర దుకాణం అయిపోయిందని, కేటీఆర్ అంటే ఇష్టం వచ్చినట్టు మాట్లాడవద్దని కౌంటర్ ఇచ్చారు వీహెచ్. గడ్డాలు పెంచుకుంటే సన్యాసుల్లో కలిసిపోవాలని ఒకరంటే, తెలంగాణ ఇవ్వకపోతే మీ పరిస్థితి ఏంటని ప్రశ్నించారు మరొకరు. కేటీఆర్ వీహెచ్ల మాటకు మాట చూద్దాం. ఏదైతే చిల్లర మల్లర ప్రచారాలు చేస్తున్నారో కాంగ్రెస్ వాళ్ళు, అది వాళ్ళకి అలవాటు. అదో చిల్లర దుకాణం అయిపోయింది. కాంగ్రెస్ పార్టీ అంటేనే ఒక చిల్లర దుకాణం అయి కూర్చున్నది ఈరోజు. వాళ్ళు పెద్ద పెద్ద డైలాగులు కొడుతున్నారు. ఒక ఆయన అంటాడు, నేను గడ్డమేదియా మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకపోతేనట. గడ్డాలు ఎక్కువ పెంచి కూడా సన్నాసులలో కలిసిపోతారు, అంతే ఏం ఐదు లేదు పీకే లేదు. ఆయన గడ్డం పెంచిన ప్రతి ఒక్కరు గబ్బర్ సింగ్ అయిపోతాడు. నాకు ఇదిలో కడుగుతా ఈరోజు గడ్డాలు దియా తీయకు ఎవరికి ఏం పోయింది? ఒక మంగళానికి పందెప్తా తప్ప నీ ఎవరికి ఏం పోతుంది నాకు అర్థం కాదు. ఏం మాట్లాడాలి? ఒక రాష్ట్ర నేషనల్ పార్టీ అధ్యక్షుడు గడ్డం పెంచుకుంటే సాధు అవుతాము. మేమే తెలంగాణ ఇయ్యకపోతే నువ్వు మీ నాయన నీ చెల్లెలు మీ అల్లుడు అందరు ఏడా నాంపల్లి దర్గా దగ్గర అల్లా చెప్పే నేనే బాబా అని కూర్చుంటారు. అది మర్చిపోకి నోటికి వచ్చినట్టు మాట్లాడకు.
మార్పులు చేర్పులు అన్నారు. కొత్త వారికి అవకాశం అన్నారు. తెర మీదకి ఎంతో మంది ఆశావహులు వచ్చారు. దాదాపు వారి పేర్లు ఖరారైపోయాయని పుకార్లు షికార్లు చేశాయి. తీరా చూస్తే వారి ఆశలపై నీళ్లు చల్లేశారు అధ్యక్షుల వారు. పీసీసీ అధ్యక్షులు కమిటీల్లో ఎలాంటి మార్పులు ఉండబోవని రాహుల్ గాంధీ ప్రకటించారు. ఈ మేరకు ఏఐసీసీ ఓ ప్రకటన విడుదల చేసింది. దీంతో ఇన్నాళ్లు ఎన్నో ఆశలు పెట్టుకున్న నేతలు నీరసించిపోయారు. ముఖ్యంగా తెలంగాణ విషయానికి వస్తే పీసీసీ రేసులో చాలా మంది నాయకుల పేర్లు వినిపించాయి. దాదాపుగా వారి పేర్లు ఖరారైపోయాయని ప్రచారం కూడా సాగింది. కానీ చివరకు అవన్నీ ఊహాగానాలే అని ఏఐసీసీ ప్రకటనతో తేలిపోయింది. పట్టణాలకు తీసిపోని రీతిలో గ్రామాలను అభివృద్ధి చేస్తున్నామని అన్నారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు. నెల్లూరు జిల్లా కూరుపాడులో జరిగిన జన్మభూమి మా ఊరు కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. వచ్చే రెండేళ్లలో గ్రామాల్లో మట్టి రోడ్లు కనిపించవని, ఖర్చుకు వెనకాడకుండా కాంక్రీట్ రోడ్లు వేస్తామని అన్నారు ఆయన. మట్టిలో తిరిగే పని లేకుండా మీ గ్రామాల్లో దర్జాగా సిమెంట్ రోడ్లు వేశాం. ఇప్పటికీ 14,143 కిలోమీటర్లు వేశాం. రాబోయే 1-2 సంవత్సరాల్లో అన్ని రోడ్లు సిమెంట్ రోడ్లు ఉంటాయి. పట్టణ ప్రాంతాల కంటే గ్రామీణ ప్రాంతాలు బాగుండాలి. అబ్దుల్ కలాం ఎప్పుడో చెప్పాడు, ఏదైతే అర్బన్ ప్రాంతాల్లో ఉండి ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్రామీణ ప్రాంతాలకు వచ్చినప్పుడే గ్రామాలు అభివృద్ధి అవుతాయని చెప్పారు. అందుకే వాడవాడలో చంద్రన్న బాట పెట్టాం, పెద్ద ఎత్తున చేస్తున్నాం. లక్ష్మారెడ్డిని ఆర్ఎంపీ అంటూ తాను చేసిన కామెంట్స్ కు కట్టుబడి ఉన్నానని అంటున్నారు కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి. ఎన్నికల అఫిడవిట్ లో తన సర్టిఫికెట్ పై లక్ష్మారెడ్డి తప్పుడు సమాచారం ఇచ్చారన్నారు రేవంత్. ఆర్ఎంపీ రిజిస్టర్డ్ మెడికల్ ప్రాక్టీషనర్ అని ఇస్తారు ఒకవేళ నీకు నిజంగా ఉంటే. ఎక్కువ లక్ష్మారెడ్డి ఊర్లో ప్రాక్టీస్ చేసినందుకు ఏమన్నా రాష్ట్ర ఆ రిజిస్టర్డ్ మెడికల్ ప్రాక్టీషనర్ కింద ఆర్ఎంపీ సర్టిఫికెట్ ఇవ్వగలుగుతారు, కానీ బిహెచ్ఎంఎస్ సర్టిఫికెట్ ఇవ్వడానికి లేదు. కాబట్టి లక్ష్మారెడ్డిని మున్నాబాయ్ ఆర్ఎంపీ అన్న. విజయనగరం జిల్లా బొబ్బిలి వేణుగోపాలస్వామికి ఘనంగా పూలంగి సేవ నిర్వహించారు బొబ్బిలి వంశస్థులు. ప్రతి ఏటా ధనుర్మాసంలో ఈ పూలంగి సేవ చేస్తారు. బొబ్బిలి వంశస్థులు బేబీ నాయన, మంత్రి సుజయకృష్ణ రంగారావులు పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. భక్తులకు నిత్యం అనుగ్రహిస్తున్న స్వామివారికి విశ్రాంతిని ఇవ్వడానికి రేపు 5 టన్నుల పూలతో పుష్పయాగం నిర్వహించనున్నారు రాజవంశస్థులు. ప్రపంచ తెలుగు మహాసభలు బతుకమ్మ సంబరాలకు పూలతో కొత్త శోభను తీసుకువచ్చిన ఘనత ఏకబెనా ఇంటర్నేషనల్ ఫ్లవర్ అసోసియేషన్ కు దక్కుతుందని అన్నారు బుర్రా వెంకటేశం. భవిష్యత్తులో హైదరాబాద్ ను ఫ్లవర్ క్యాపిటల్ గా మారుస్తామన్నారు టూరిజం సెక్రటరీ. బేగంపేటలో ఏకబెనా ఇంటర్నేషనల్ యాన్యువల్ డే ఫ్లవర్ షోను ఆయన ప్రారంభించారు. ఇందులో స్వదేశంతో పాటు విదేశీ పూలతో చేసిన డిజైన్లు అందరినీ ఆకట్టుకున్నాయి. ఎగ్జిబిషన్ వాళ్ళది యాన్యువల్ ఎగ్జిబిషన్ ప్రతి సంవత్సరం పెడతారు. 20th యాన్యువల్ షో కండక్టెడ్ బై హైదరాబాద్
ఇకబానా ఇంటర్నేషనల్ వాళ్ళు పెట్టిన ఈ షోకి, మరి హైదరాబాద్లో ఉన్న ఇకబానా ఆర్ట్ లవర్స్ అందరు కూడా ఫ్లవర్ డెకరేషన్ చేసే వాళ్ళందరూ కూడా వచ్చి వాళ్ళ ఫ్లవర్ షో ఇక్కడ పెట్టడం చాలా సంతోషంగా ఉంది. మరి ఈ షో, ఈ ఫ్లవర్ షో వల్ల హైదరాబాద్ యొక్క ప్రతీతి ఇంకా పెరుగుతుంది. లాస్ట్ ఇయర్ బతుకమ్మ కూడా వాళ్ళు చాలా పెద్ద ఎత్తున ఫ్లవర్ షో ఏర్పాట్లు చేశారు. మొన్న మన జరిగిన ప్రపంచ తెలుగు మహాసభలో కూడా ఇకబానా డెకరేషన్ చేయడం వల్ల మంచి మంచి రూపం దానికి వచ్చింది, ఎస్పెషల్లీ డయాస్ దగ్గర. సో ఈ ఫ్లవర్ డెకరేషన్ అనేది మనిషి జీవితంలో మంచి ఆనందాన్ని కలిగించేకి ఉపయోగపడుతుంది. మరి ఈ ఆర్గనైజేషన్ వాళ్ళకి దాదాపుగా 250 మెంబర్స్ ఉన్నారు, ఇంకా కొత్తగా చాలామంది స్టూడెంట్స్ చేరుతూ ఉన్నారు. సో మొత్తంగా చూస్తే ఈ ఫ్లవర్ డెకరేషన్ అనేది జపాన్ నుండి వచ్చిన ఇండియన్ ట్రెడిషన్స్కి దగ్గరగా ఉంటుంది. ఎందుకంటే ఇది ఇకబానా ఫ్లవర్ షో మొత్తం కూడా ఇది బుద్ధుడి కోసం ఆయనకి పూలు సమర్పించేకి తయారైన విధానం ఇది.